వరదలతో హడలిపోతున్న ప్రజలకు శుభవార్త. నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. తెలుగు రాష్ట్రాల్లోకి వారం రోజుల్లో ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు మండిపోతాయని హెచ్చరించారు. ఉక్కపోతలు ఎక్కువగా ఉంటాయన్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రావణితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. రైట్, రాష్ట్ర వ్యాప్తంగా క్రమేపీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగినట్టుగా మనకు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అలాగే సాయంత్రం అయితే చాలు, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రశాంతాలు, జిహెచ్ఎంసీ ఏరియాలు కూడా పూర్తిగా ఆకాశం మొత్తం మేఘావృతమైపోతుంది. ఈదురు వేలతోటి కొన్ని హోర్డింగ్స్ కూడా పడి దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా కూడా 13 మంది పైగా కూడా మరణించినట్టుగా మనకి వార్తలు వస్తున్న నేపథ్యం కనిపిస్తున్నాయి. సో రాబోయే 2-3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది, అలాగే టెంపరేచర్స్ ఎంతమేరకు పెరిగే అవకాశం ఉంది, మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారిని శ్రావణి గారు ఉన్నారు. మేము చెప్పండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా టెంపరేచర్స్ అయితే రోజు కొంత పెరుగుతూ ఉన్నాయి, అలాగే ఈదురు వేలలు, సాయంత్రం అయితే వర్షం, ఇవన్నీ కూడా కంటిన్యూస్ వస్తూ ఉన్నాయి. సో ఎలా చూడొచ్చు మనకి బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను యొక్క ప్రభావం వల్ల గత వారం రోజుల్లో చూసుకున్నట్లయితే దక్షిణ తెలంగాణ, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ మనకి ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షపాతం కూడా నమోదవడం అయితే జరిగింది. గత 4 రోజులుగా చూసుకున్నట్లయితే దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్నగర్, నారాయణపేట, నల్గొండ, సూర్యాపేట, అదేవిధంగా భద్రాద్రి, కొత్తగూడెం, మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా సాయంత్రం అయితే కొద్దిగా ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు కూడా వీచడం అయితే జరిగింది. ప్రస్తుతానికి ఈ తుఫాను అనే ప్రభావం అనేది పూర్తిగా తగ్గింది. దీంతో తగ్గుతూ ఉండే పాటుగా మనకి ఉత్తర దిశ నుంచి, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ దిశ నుంచి మనకి గాలులు వీస్తూ ఉండడం వల్ల ఉత్తరాదిని ఉన్న రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. దాదాపుగా 49 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తున్నాయి. అక్కడి నుంచి వేడి గాలులు వస్తూ ఉండడం వల్ల ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా క్రమేపీనా ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తూ ఉన్నాయి. గత 24 గంటలు చూసుకున్నట్లయితే మనకి ఆదిలాబాద్ మరియు పరిసర ప్రాంతాలు, జగిత్యాల, రజనసిరి జిల్లా పరిసర ప్రాంతాల్లో 45 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవడం అయితే జరిగింది. అలాగే మనకి ఆదిలాబాద్ జిల్లాలో మనకి 43 నుంచి 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇదే విధమైన వాతావరణం ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని మరో 3 రోజులు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీదుగా కొద్దిగా హై క్లౌడ్ ఉండడం వల్ల, అంటే మేఘావృతమైన వాతావరణం మాత్రం ఉంటుంది, కానీ అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం ముఖ్యంగా దక్షిణ ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. రేపు చూసుకున్నట్లయితే మనకి పూర్తిగా పొడి వాతావరణం ఉంటుంది. మరో 3 రోజులు పొడి వాతావరణంతో పాటుగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని ఉష్ణోగ్రతలు క్రమేపీనా పెరిగి సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ పిడుగుపాటుకు చాలా మంది చనిపోతున్నారు. దాదాపుగా 13 మందికి పైగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఎలా చూడాలి, పిడుగుపాటుకు సంబంధించి ఏ టైం ఏమంటే సాయంత్రమో ఎక్కువ పడతాం అని పరిస్థితి కనిపిస్తుంది. సో పొలాల నుంచి వచ్చేటప్పుడు, సో ఆఫీసుల నుంచి వెళ్ళేటప్పుడు ఇలానే జరుగుతుంది. మెయిన్గా చూసుకున్నట్లయితే మనకి ఈ సమయంలో ముఖ్యంగా ఎండాకాలంలో చూసుకున్నట్లయితే పగటిపూట ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం, దానితోటి మనకి బే ఆఫ్ బెంగాల్ నుంచి మాయిశ్చర్ కన్వర్జెన్స్ అవుతూ ఉండడం వల్ల సాయంత్రం అయ్యేసరికి ఈ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఈ వర్షపాతంతో పాటుగా పిడుగుపాటు, అంటే క్లౌడ్ టు గ్రౌండ్ లైట్నింగ్ కూడా ఎక్కువగా పెరిగి పిడుగులు పడే అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా మధ్యాహ్నం 2:30 నుంచి కన్వెక్షన్ అనేది స్టార్ట్ అయ్యి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఈ సమయంలో ముఖ్యంగా మనకి చెట్ల దగ్గర ఎక్కువగా ఆరుబయట కానీ చెట్ల దగ్గర కానీ ఎక్కువగా ఉండడం వల్ల, అలాగే అన్కన్స్ట్రక్టెడ్ సైట్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే పిడుగుపాటు డైరెక్ట్గా తగలడం వల్ల డ్యామేజ్ అవుతుంటేనే పాటు అక్కడ ఉండడం వల్ల మనుషులు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. అలాగే చెట్ల క్రింద ఉండడం వల్ల పశువుల్ని కానీ కట్టడం వల్ల ఏమవుతుందంటే ముందు ఎత్తైన ప్రదేశాల్లో పిడుగుపడే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆ ప్రదేశంలో చెట్లని తాకి అక్కడ మొత్తం కరెంట్ కానీ పాస్ అవ్వడం వల్ల ఎక్కువగా మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. అలాగే చెట్లు విరిగి పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఆ సమయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పడం జరిగింది. నైరుతి ఋతుపవనాలకు సంబంధించి ఈసారి మందండి ఇంకా వస్తాయి, రాబోయే 5 రోజుల్లో కూడా కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని చెప్పి సైఎండి చెప్తా ఉంది. సో మన దగ్గర చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు. సో ఎలా ఉండబోతుంది ఈసారి, ఎంత అంటే ముందుకు వస్తున్నాయా లేదంటే ఎలా ఉండబోతుంది వర్షపాతం కూడా? నైరుతి ఋతుపవనాలు చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ సైక్లోన్ అనేది పూర్తిగా బలహీన పడిన తర్వాత 30వ తేదీ నుంచి కొద్దిగా చురుకుగా కదిలే అవకాశం కనిపిస్తుంది. 31 నుంచి 2వ తేదీ మధ్యలో కేరళ తీరాన్ని తాకే అవకాశం కనిపిస్తుంది. అక్కడి నుంచి మనకి దాదాపుగా 1 వారం రోజులు పడుతుంది తెలంగాణ చేరడానికి. దాదాపుగా 6వ మధ్యలోని తెలంగాణను తాకే అవకాశం ఉంది. రాయలసీమ తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే 5 నుంచి 8వ తేదీలో చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోయే 1-2 రోజుల పాటు కొంత మేర డిగ్రీ 2-3 డిగ్రీల సెంటిగ్రేడ్ సంబంధించిన ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే సాయంత్రం పూట
ఈ కిమ్లోని మస్ మేఘాలతోటి కొంత అంత ఆకాశం అంతా కూడా మేఘావృతం అయిపోయి అక్కడక్కడ పెరుగుపాట్లు కావచ్చు. అలాగే గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయి. సో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా అటు వాతావరణ శాఖ అధికారులకు చెప్తున్నారు. సో రాబోయే 5-6 రోజుల తర్వాత పూర్తిగా కూడా కేరళ తీరాన్ని ఋతుపవనాలు తాకే అవకాశం ఉంది నైరుతి ఋతుపవనాలు. సో తెలంగాణకు సంబంధించి 2-3 వారాల్లో పూర్తిగా కూడా నైరుతి ఋతుపవనాలతో విస్తరించి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వీడియో జిల్లా గజపతో ప్రవీణ్, ఏబీ నవజ్యోతి, హైదరాబాద్.